भैया देश मंदे मोदी बहुमान నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది పో థాంక్యూ సార్ తాతయ్యా తాతయ్యా నువ్వు తాతయ్యా మాట మాత్రం తినగరని కొట్ట పళ్ళు రాలిపోతాయి विजय साधि मन गोपे गांड्र गांड्र अटे तात्य మన చేతికి మించిన చేయలేదని చెప్పడానికి ఇవే నిద్రసా తాత తీసుకో విజయ్ ఈ కప్పు విలువ ఎంత ఎంతరా 200 రూపాయలు లేకపోతే 300 రూపాయలు అంతేనా ఈ పాడు పంచాల్లో ఏమన్నా ప్రమాదం జరిగితే ముసలి ప్రాణాలు ఏం కావాలరా ఏమిటాని జీవిత ప్రమార్థం ఏమిటాని ఆదర్శం ఆదర్శం దరిద్రైతే ధనం సంపాదించడం ధనవంతుడైతే తాను యథాశక్తి అనుభవించడం అందుకే మెడికల్ కాలేజీలో ప్రతి క్లాసు 2 ఏళ్ళు చదువుతూ క్లబ్లో డబ్బాడాలతో చేరి వినోద విలాస కాలక్షేపాలతో నీ జీవితం అంతా వ్యర్థం చేసుకుంటా ఉంటావు అది కాదు తాతయ్య ఆగు అడ్డు రాకు ఆల్ రైట్ గ్రాండ్ ఫాదర్ ఆల్ రైట్ ఏమిటి ఆల్ రైట్ నీ ఆల్ రైట్ రే విజయ్ చూడరా చూడరా పసిపిల్లవాడుగా నిన్ను ఈ చేతులతో ఎత్తి పెంచానురా నీ తాతలాగే నువ్వు కూడా ఏదో మహోన్నతమైన ఆశయాలు సాధిస్తావని ఎన్నో కలలు కన్నాను ఇప్పుడు అవన్నీ ఏం కావాలరా రే ఆలోచించరా రే విజయ్ విజయ్ రే కొంచెం ఆలోచించరా నీ మనవడు కూడా నీలాగే పైకి మారే వాడి చదువు సంజామాని డబ్బు వాళ్ళగా విధులు తిరుగుతుంటే నీవేం చేస్తావు ఆలోచించరా రే नीक उज्ज्वल भविष्य हलो हलो कृष्ण नर्सिंग होम हलो पार्वती खुलासा नागरा उ कनेक्शन इतना మీరెప్పుడు ఒంటరిగా కూర్చుని ఏదో చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు మిమ్మల్ని నిద్ర పట్టదు తరచూ కలలు వస్తుంటాయి మహారాజ భవనం రంగురంగు దీపాలు అందమైన సోఫాలు మెత్తటి పాన్పులు వాటి మధ్య మీరు వెలుస్తూ ఉంటారు పెద్ద గాలి వీస్తుంది అంత చీకటి దీపాలన్నీ ఆరిపోతాయి వాటిని వెలిగించాలనే మీ తాపత్రయం కానీ మీరు నిస్సహాయ ఏ ద్వారబంధం తలకు తగులుతుంది మెరుపు వస్తుంది అంతేనా ఇదంతా మీకు ఎలా తెలుసు శారద ఎస్ డాక్టర్ ఇవన్నీ అవుతుంది తీసుకోండి రామ్మా ఇదేమి డాక్టర్ జబ్బు ఆగే కదండి జబ్బు ఆమెకే వైద్యం చేయవలసింది నీకు అర్ధరాత్రి అయినా ఇంటికి రావు క్లబ్ లో పేకాటు ఉంటావు నిజమేనా
డాక్టర్ మీరంతా చూసినట్టు చెప్తున్నారు. నీ కథ నీ వేలే చెప్తున్నాయ్యా. దుఃఖరేంగ్ మ్యామ్, భార్యకు కావాల్సింది మహారాజ భవనాలు కాదు, భర్త సహచర్యం. నీ జీవితంలో ప్రతిరోజు కొన్ని గంటలైనా ఆమె కోసం వినియోగించు. వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఫీజు ఇందులో వేయండి. ఎస్, నెక్స్ట్ కదా. హలో హలో కోకిల, నాన్నగారి కనెక్షన్ ఇవ్వలా? అలవాటు ప్రకారం కింద పెట్టేశారన్నమాట. సరే డాక్టర్ సార్, అలా మీకు సరళగా చూడాలా? రైల్వే యార్డ్ మీద దెబ్బ తిని ఇంతవరకు ఎవరూ బతకలేదు. నాకు మీరు ప్రాణం ఇచ్చారు సార్. కాశీ, నీ తలకు ఎండ తగలకూడదు, అంటే పగలు పని చేయకూడదు అన్నమాట. పేదవాణ్ణి సార్, 6 మంది పిల్లలు, పగలు పని చేయకపోతే ఎట్లా బతికేది మారా? ఆలోచిద్దాం, బయట కూర్చో. నీ కంటి నరాలు దెబ్బతిన్నాయి, తొందరగా జాగ్రత్త తీసుకోకపోతే రెటీనా దెబ్బతింటుంది. ముందు ప్రిస్క్రిప్షన్ రాసిస్తాను. పేషెంట్ కాదు డాక్టర్, మన పార్వతి. నువ్వెందుకమ్మా వచ్చావు? నాన్న, ఏమిటి ఏమిటి దీని అర్థం? నేను రోగులు చూసేటప్పుడు టెలిఫోన్ చేయని చెప్పలే నీకు? 1 గంట దాటకముందే ఫోన్ చేయాలని చెప్పలేదు నీకు? భోజనం తెచ్చావు కదమ్మా, తర్వాత ఫోన్ చేద్దాం. మరి తొందరగా అమ్మా, 1 మినిట్ వచ్చేస్తున్నాను. వచ్చేస్తానమ్మా. అబ్బా చూడు శారద, ఈ నాన్నగారు ఎప్పుడు ఇంతే వస్తారమ్మా. ఇంకెప్పుడు? గుడ్ లక్. ఇల్లు నచ్చిందా? నచ్చడానికి ఎక్కడలేదు. ఇలా పోతే నీళ్లు పొద్దున్నే 6 గంటల్లోగా పట్టుకోవాలి. కరెంట్ లైట్కి 2 రూపాయలు, ఫ్యాన్ పెట్టుకుంటే 5, రేడియోకి 6. 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. 2 నెలలు కాదు, 3 నెలలు తీసుకోండి. అరే చాలా బాగుంది, ఇంటికి అత్యంత అన్నారు. 50 రూపాయలు 50 అంటే 150, 1 నెల చెప్పు. చాలా బాగుంది. మీకు ఏదన్నా పిల్లలా అండి? ఓ, ఈ రోజు వరకు మా ఆవిడకి నేనే పిల్లవాడి. ఇది సంతానం కదా, సంవత్సరాలకు పిల్ల. అయితే ఆపరేషన్ తప్పదన్నమాట. మధ్య హార్మడి తబలా పిడేలు గజ్జలు మేమంటే ఎవరనుకున్నారు? అది కదండి, మా ఆవిడకి మధ్యలో మాట అంటే తలకాయ నొప్పి. మీకు ఆ సందేహం ఏమి అక్కర్లేదు, కానీ ఇంట్లో పిల్లలు ఎలుకలు దానికి మనం ఏం చేస్తామండి? మనం ఏం చేస్తాం చూద్దాం కూడా. ఇంట్లో ఎవరో ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకే స్వామిని రాసుకో. చూడండి, కావాలంటే 5 రూపాయలు ఎక్కువ తీసుకోండి, ఇల్లు మాత్రం నాకు ఇప్పించండి. అలాగేనండి, ఇప్పుడే వస్తానండి. ఎవడో 55 అంటున్నాడు, మంచి కక్కుర్తిలో ఉన్నాడుమంటారా? అయ్యో నా తల్లి, మా వారు ఎవరికో 55కి ఇస్తామని మాట ఇచ్చారట. ఆ 55 నేనే ఇస్తాను. అదే రేట్ అయితే ముందు వారికి ఇవ్వటమే ధర్మం కదా తల్లి. సరే 60 అయితే ఉండమ్మా. వారు 60 ఇస్తామంటున్నారు, ఆ మాటకు వస్తే 70 ఇస్తాను. అయితే ఉండండి. ఇక ఉండలేను, చూడండి మళ్ళీ మీరు లోపలికి వెళ్ళి బయటకు వచ్చి 75 అని చెప్పకండి. అలాగే. అమ్మాయి నువ్వేమో అనుకోకు, 70 ఇస్తా అని కాలా వేళ పడుతున్నారు. ఎవరండి ఆ పెద్ద మనిషి? నేనే తెలుస్తాను. ఎవరండి అయినా? పెద్ద పంప బయట నీళ్ళైనా రావు, దీనికి 70 రూపాయలు. 70 కాబట్టి 80 90 100 ఎవరు అవసరం ఆడతాయా? తీసుకోవడానికి వచ్చారా? వారికి ఇచ్చేయమంటారా?
ఇంకా ఇంట్లో ఎన్నిక ఎవరండి మీరు తెలీదా రెంట్ కంట్రోల్ సిఐడి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఇల్లద్దులు పెంచేస్తున్నారని తెలిసి తనిఖీ చేయడానికి వచ్చాం విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు ఖాళీ చేశారే రామారావు గారు వారికి రసీదు ఎంత ఇచ్చారో చెప్పండి అయ్యా క్షమించండి మేము ఇంటర్ బ్రతుకుతుంది మీ మేలు మర్చిపో హాయ్ వాట్ ఇస్ దట్ నేనే లంచం తీసుకునేవాడిని అనుకున్నారా కాదండి యాంటీ కరప్షన్ సిబ్బంది అనేది ఒకటి ఉంది వాళ్ళకి కానీ తెలిసిందో దక్కడించి డోలు కట్టేస్తారు తెలుసా మా మనం క్షమించండి బాబు ఈ ఇంటికి అర్థం తీసుకున్నారు నిజం చెప్పండి రామారావు గారు అండి 20 రూపాయలు ఇచ్చి రసీదు తీసుకునేవారు పైనండి 15 రూపాయలు నోటి అలాగే ఈ వెంకట్రామన్ రసీదు ఒకటి ఇవ్వండి దగ్గర చూసుకోండి రసీదు త్వరగా పెట్టండి అత్తే గారు మీతో ఒక మాట చెప్పగలరా మీరా పోటీలు పెట్టి అద్దె పెంచాలని చూశారు మాక ఇల్లు దొరకి నాటకం మేడం ఏమి అనుకోకండి నేను రెంట్ కంట్రోల్ సిఐడిని కాను రైల్వే అండర్ గారు ఈమె శ్రీ కృష్ణానరసింహ హోంలో నా పెళ్ళం వస్తా సరే పొద్దున్న పోటీదారులు పేరు దగ్గరికి రావాలి మిస్టర్ విజయ్ మిస్ మన వాడికి ఎడమ వేసుకున్నారు అటుకోసే అనుకుంటే సీరియం చేసేదేంటి ఆడపిల్ల ఏడ్చిపోతుందని ఒక రౌండ్ ఇచ్చేసాం మన బండి కంకరాట్రా ఓన్నే పట్టాల్సిందే మీరు ఆటకి గెలిచారు కానీ ఒకటి పోగొట్టుకున్నారు ఇదంటే మీకు చాలా ఇష్టం అనుకుంటాను డ్రింక్స్ గురు ఎస్ ప్లీజ్ ప్లీజ్ ఏం
ఇదంటే మీకు చాలా ఇష్టం అనుకుంటాను. ఆఫ్ కోర్స్. గురు, నా జన్మలో చూడలేదు ఇటువంటి గీర. గీరంటే గీర, మహాగీర. విజయ్, ఏ విషయంలోనే సరే గెలవడం కంటే ఊడిపోవడంలో ఎక్కువ లాభాలు ఉన్నాయని నా అభిప్రాయం. దొరేమన్నాడు ఓటమి విజయానికి ప్రాతిపదిక అన్నాడు. ఈ సంవత్సరం వెళ్ళిపోతే వచ్చే సంవత్సరం ఆ క్లాస్ కొనాలి ఎంత గట్టి. ఆ విషయం నీకు నాకు కూడా బాగా తెలుసు. తాతయ్య ఆగడవలక ఇప్పుడేనా? సరే, ప్రస్తుత అంశానికి వద్దాం. ఓడిపోవడం, అందులో ఒక అందమైన ఆడపిల్ల జీవితంలో ఓడిపోవడం కేవలం అదృష్టం. ఆ కారణంతో ఒకసారి కలిసిపోవచ్చు, ఛాలెంజ్ అయిన కారణంతో మరొకసారి కలిసిపోవచ్చు. అలా స్నేహాన్ని దినదినాభివృద్ధి చేసుకోవచ్చు, తర్వాత ఏమైనా జరగచ్చు. అసలు మొదటిసారిగా నేను మీ నాయనమ్మ కలుసుకున్నప్పుడు ఏం జరిగిందంటే, అసలు ఏం జరిగిందంటే తెలుసులే తాతయ్య. తెలుసా? తెలుసి ఆగి పడవు. వస్తా తాతయ్య. మై గుడ్ గ్రాండ్సన్. రమ్మంటుంటే ఏంటో ఏమిటా నువ్వు? చూడు నాన్న, వీడెప్పుడు ఒక్కటే అల్లరి. వాడిని ఏమనకమ్మా, పాపం వాడికి మాత్రం ఎవరున్నారు? వాళ్ళమ్మ హాస్పిటల్లో చనిపోయిన తర్వాత మనమేగా తీసుకొచ్చి పెంచాం. వాడిని ఏమనకమ్మా. సరే గాని ఆ డైరీ తొందరగా ముగించి పెందలాడే పడుకో. అలాగే. Thank you.
మూడు పల్టీలు కొట్టి మరీ పడింది కానీ ఎగిరిపోయింది. అదేమిటి తాతయ్య? అటు వేసావు, కారు కొన్నావు, అంతవరకు బాగానే ఉందిరా. ఆ తర్వాత పప్పులు కారేశావు, అదేం మనమైతేనా? ఏం చేసావు తాతయ్య? అమాంతంగా ఆ కారులోనే ఆ పిల్లని వెంటాడి మధ్యదారులో పట్టి చేతులు కట్టి కారులో వేసి ఇంటి దగ్గర దింపాలి. ఆ కారు అక్కడే విడిచిపెట్టి రావాలి. నేను తొలిసారిగా మీ నాయనమ్మను కలుసుకున్నప్పుడు ఏం జరిగింది? ఏం జరిగింది? నాకు తెలుసులే తాతయ్య. ఆగు, అడ్డు రాకు. ఇదే సంఘటన, మా ఇద్దరికి హోరా హోరీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎంత నష్టం వచ్చింది కదలి. ఒకే ఒక దవడ పన్ను. ఆగు, అడ్డు రాకు. ఆ తర్వాత కథ నేను చెప్తాను. నేను కదిలేనా? రక్తం జారింది, ఆవిడ చూచింది. మరి నేను స్టడీ ఆవిడ చల్లగా మెల్లగా నెమ్మదిగా నా పక్కకు వచ్చింది. జేబురు మాల తీసి ఇయ్యబోయింది. నేను తీసుకున్నాను. ఆవిడ అలా నెమ్మదిగా రక్తం తుడిచింది. నేను నవ్వాను. సారీ అంది. సారీ ఎందుకు మేడం? అయ్యో, చెయ్యి కందిందే అని చెయ్యి తీసుకున్నాను, నిమిరాను. చేతులు చేతులు కలిశాయి. అసలు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే దవడ పన్ను కదిలిందో అమాంతంగా చిరెక్కింది. చేపడుకుని ఒక గుంజు గుంజాను, వచ్చి గుడ్డు మీద వాలింది. గొల్లుమని ఏడ్చింది. నీకేం పర్వాలేదని ఓదార్చాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆమె శాశ్వతంగా ఈ గుండెల్లో ఉండిపోయిందిరా. వాట్ ఏ రొమాంటిక్ టేల్ తాతయ్య. అంతేనా? ఆనందంగా చెప్పు. అసలు అంతే. ఓకే, బై బై, వస్తా. ఇదిగో కారు మాత్రం ఎట్టి పరిస్థితులను తీసుకురావద్దు. వద్దంటుంది. వద్దంటే కావాలని అర్థం. ఆర్ద అనుకున్నది చేసావో, స్వర్గానికి నిచ్చినట్టే పో.
బ్యూటిఫుల్ గ్లాన్స్. మీకోసం వచ్చాను, మీ కారు తీసుకొచ్చాను. ఎందుకు? ఎందుకు? మీరెంతో మోసపడి కొనుక్కోవాలనుకున్నారు, నేనే అడ్డొచ్చాను. మీ కారు మీకు ఇచ్చేస్తాను, మీరు కోరిన ధరకే ఇచ్చేస్తాను. మీరు ఊరికి వేసినా నాకు అక్కర్లేదు, ఆ కారు చూస్తే నాకు అసహ్యం. పోనీ, నన్ను చూస్తే సరే అసహ్యం. సరే 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 ఏమిటి అసలు అడ్డలే? నాకోసమైనా తీసుకోండి. నాకు అక్కర్లేదు, ప్లీజ్ గెట్ అవుట్. మీ జాయింట్ ఫాదర్ వస్తే మా తాతగారి కోసమైనా తీసుకోండి. మీ అమ్మాయి వాయించేసింది సార్. అదే అదిగా సార్, మీ పార్వతి కారు కొనాలనుకుంది, నేను కొనేశాను, మా తాతయ్య తీసుకెళ్ళి ఇచ్చామన్నాడు, తెచ్చాను. ఇప్పుడు వద్దంటుంది సార్. మీ తాతయ్య? అవును సార్. అయితే తప్పదమ్మా, ఉంచాల్సిందే ఇవ్వండి. నాన్న, మీకు విషయం తెలియదు, ఈ కారు ఈ కాంపౌండ్ లో ఉండడానికి వీలేదు, వెంటనే పంపించండి. లాభం లేదు చెప్పేసిందిగా, ఇంకా లాభం లేదు. సార్, మా తాతయ్య అంటాడు సార్. మీ తాతయ్య తాతన్న అంటే తెలియదు, పడవయా. కాదు సార్, ఈ కారు కదలదు సార్, ఇక్కడి నుంచి వెళ్ళడానికి మీకు ఇష్టం లేదు సార్. చూస్తాను, మరి ఏం చేస్తాను? ఏమిట్రా కారు ఇచ్చామంటే రివర్స్ లో వస్తున్నావు? రివర్స్ జరిగింది తాత. తాతయ్య, నీ సిద్ధాంతం నమ్మితే గట్టిగా బుద్ధి చెప్పింది. ఇదిగో ఓ బదిరింది, కారు తొయ్యమంది. ఓ బదిరింది కరెక్ట్, నేను అనుకున్నంత అయింది. తర్వాత నువ్వేం చేశావు? నువ్వు చెప్పినట్టే చేశాను, కానీ వ్యవహారం అంతా విడిచిపోతుంది. విడిచిపోతుంది, ఇది ఆరంభమే, భయపడకు. సరే, అంతమంత భయంకరంగా ఉంటు. భయపడకు, నీకు ఉజ్వల భవిష్యత్తు ఉందరా. నేను కాదు, వీడు వీడు కొడుకట. అవును, అందుకే నేను తీసుకొచ్చాను. ఏడిచావు, నేను అనగా కట్టిపోతే తగ్గితే ఇవాళ చూస్తావా? విజయ్, నీట్ గా ఆపరేట్ చేయాలి. ఎలా? అదిగో పర్వాలేదు, పరికరాలు అన్ని తెచ్చారు. వెరీ గుడ్ విజయ్, సిద్ధం చేయి.
పెళ్ళం గడిచిందా రాత్రి గడవాలిగా అయితే ఇయ్యండి వెళ్ళలేదు నేను ఇక్కడే ఉండాలి రాత్రికి చూడాలి విజయ్ ఎస్ డాక్టర్ మనం అబ్జర్వ్ చేయాలి ఓకే డాక్టర్ సారీ డాక్టర్ యా బ్రహ్మాండంగా ఉంది ఇంతకన్నా గజ దొంగలకి రోజు మనం ప్రాణదానం చేస్తూనే ఉన్నాం మానవ సేవకి మనుషులంతా ఒకటి ఇక మీరు వెళ్ళొచ్చు పదవిజయ్ వన్ మినిట్ డాక్టర్ కారు సిద్ధం చేసి వస్తాను ఈ మందు రోజుకి 4 సార్లు ఏం పర్వాలేదు మా విజయ్ కూడా ఇది ఒక మంచి అనుభవం థ్యాంక్ యూ డాక్టర్ పోరా మా విజయ్ చేస్తా వస్తాం ధన్య బాబు Thank you.
నాకెందుకు భయంగా ఉంది. తొందరగా రండి. అలాగా వస్తున్నానమ్మా. నా ఆరోగ్యం బాగోలేదని ఎవరు చెప్పారు మీకు? అసలు మీరంతా ఎందుకు ఇంత కంగారు పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. డాక్టర్, మీరు శోషపోయారు. అర్ధగంట కానీ మీరు తెలుసుకోలేదు. మీరెంత నీరసంగా ఉన్నారో మీకు తెలియదు. బాగుంది. ఇదెప్పటి నుంచి? అసలు నేను డాక్టర్ ఉన్న సంగతి కూడా మర్చిపోయినట్టున్నారే. నో డాక్టర్, మీరు రెస్ట్ తీసుకోవాలని మా అభిప్రాయం. అవునా? మీరు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. ఒక వారం రోజుల పాటు అలా ఎక్కడికైనా వెళ్ళొద్దాం. చూడమ్మా, నీకు సరదాగా ఉంటే వెళ్ళిరా, నాకేం అభ్యక్షం లేదు. ఇక్కడ నా పేషెంట్స్ అంతా ఏమవుతారమ్మా? మరేం పర్వాలేదు. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మీ పేషెంట్లు కూడా కోరుకుంటున్నారు. వెళ్ళి రండి. పోదాం నానా, నువ్వు అనండి. మల్లెపూలు గుమ్మంటున్నాయి. ఏం మల్లెపూలు, ఏం మల్లెపూలు, అగరబత్తులు గుమ్మంటున్నాయి. ఇవాళ ఒక్కరోజు భలే మంచి రోజు. డ్యూటీ లేదు, ఇద్దరికీ డ్యూటీ లేదు. ఇలాగే స్వరానికి 2 రోజులు, కనీసం 2 రోజులు సెలవులు దొరికితే చాలు. ఈ గదే మనకు స్వర్గం, ఈ రాత్రే మనకు శుభరాత్రి. ఇప్పుడే రావాలి. వాడుకు ప్రకారం వచ్చింది. ఏం చేసిందేగా ఈశ్వర? అక్క, ఈవేళ నీ పుట్టినరోజా? అవును, ఈ పళ్ళన్నీ నీకే. చూడు, ఇంటి తీసుకెళ్ళి తినమ్మా. నేను అక్క దగ్గరే పడుకుంటా. మా చిట్టు కదా, చూడు రేపే నీకు బిస్కత్లు పెప్పర్మెంట్లు అన్ని ఇస్తాను. దమ్మా ఇంటికి వెళ్తా. నేను ఇక్కడే పడుకుంటా. చచ్చిందిరా గొర్రె. అలాగే పడుకోమ్మా. చూడు బాబా, పిల్లలే అందులో పడుకోవాలి. పిల్లమ్మ వెళ్ళి పడుకో. నాకు నిద్ర రావట్లేదే. కలిసి పడగా, అదే అవసరం లేదా? దేవుడు వరవించిన పూజారు వరవలేదని ఏమిటి జాతర? కాదు పాడు. జన్మకు శుభరాత్రి అనుకుంటే ఏమిటి పంట? చెవికోసిన మేకలా వాగుతుంటే అది ఎలా నిద్రపోతుంది? సరే, ఆ వీక్లీ పత్రికా ప్రభలో పడే. Thank you.
పాలంతా పని తోటి చావు ప్రేయల్ల నిద్ర తూగిపోవు పగలంతా పని తోటి చావు ప్రేయల్ల నిద్ర తూగిపోవు మనసెంత లాగుతుందో వయసెంత ఊగుతుందో ఆశలతో తెల్లవారిపోవు అయ్యము వదిలేనులే టైము కుదిరేనులే భలే భలే సమయం సయన్నదిలే ఒక్కొక్క పడుచు జంట చందు పాపాయి ఘోడలాగా ఉండు ఒక్కొక్క పడుచు జంట చందు పాపాయి ఘోడలాగా ఉండు కదలను వీలు లేదు మెదలను దారి లేదు కదలను వీలు లేదు మెదలను దారి లేదు చూపులతో మనసు తృప్తి చెందు భయము వదిలేను లే టైము కుదిరేను లే కృష్ణ గారి బంగ్లాలో ఉందండి చేసి నిర్వాహం సార్ గానీ వెళ్ళి డాక్టర్ కృష్ణ పిత్రండి పదరా మిషన్ మేము పట్టుకెళ్తాం అర్జెంట్ గా డాక్టర్ గారిని తాతగారి బంగ్లాకి రమ్మని చెప్పు అంటే పద్మశ్రీ ప్రసాద్ గారి బంగ్లా లేదు అక్కడికి అలాగే అర్థమైందా పదరా పట్టు ఎవరో పద్మశ్రీ ప్రసాద్ గారంట ప్రమాదం జరిగింది తీసుకురమ్మంటే ఇచ్చానమ్మా దాతాను కూడా తీసుకురమ్మన్నారమ్మా అయితే అక్కడికి వెళ్ళి త్వరగా తీసుకురా వాడు రాలేడమ్మా రాలేడు లాభం లేదమ్మా నేను అనుకుంది నిజమైతే ఇలా జరుగుతుందని తెలిసే దాన్ని నువ్వు ఇక్కడ ఉంచావా ఎందరి ప్రాణాలను కాపాడావు కానీ నీ ప్రాణాల మీదకి వస్తే నిన్ను ఆడుకున్న వాళ్లే లేకపోయారు చివరకు నువ్వు తెచ్చుకున్న వస్తువే నీకు అక్కడికి రాకుండా పోయింది అంతేనమ్మా జీవితం అంతే ముందే కోలుకుంటుంది వెంటనే హాస్పిటల్కి తీసుకుపోతే డాక్టర్ కృష్ణ గానివ్వండి లేదండి తల మీద బలమైన గాయం తగిలింది ఆలస్యం అయితే ప్రమాదం ఏర్పడుతుంది నా పేషెంట్స్
నా ప్రజలు నా హాస్పిటల్ పోలియో పోలియో వ్యాధి నిర్మూలనకి నేను చేసిన పరిశోధన పూర్తి కాలేదు పూర్తి కాలేదమ్మా హలో ఫరర్ ఫైరైట్ ఇంటర్నేషనల్ బోట్ రిపేరింగ్ కంపెనీ బోట్ రిపేర్ కారా వెరీ అర్జెంట్ ప్లీజ్ వాట్ ఈస్ ఇట్ ఐమ్ వెరీ సారీ కారు ఒరిజినల్ లాగా ఉండాలి టేక్ కేర్ దట్ షుడ్ బి నో స్క్రాచెస్ దట్స్ ఇట్ ఫైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ ఎన్నిసార్లు అడగాలి మీ సార్ నాకు అర్థం కావటం లేదు డాక్టర్ చెప్పేది మీకే ఈ హాస్పిటల్ మన సంగీతం ఒక్కరూ పట్టించుకోరేమిటి ఐ సీ ఐఎమ్ వెరీ సారీ డాక్టర్ కృష్ణ ఒక్కసారి కూడా ఇక్కడ రాలేదు అనుకోవడానికి మనమే నవ్వించలేదా ఏమిటంటే ఒక్కరు మాట్లాడలేమిటి ఎవరిని చూసినా ఏడుపు మొఖాలు ఒక్కరూ మాట్లాడలేదు ఇదేమిటి తాతయ్య నువ్వు కూడా ఆవు అంటావేమిటి నీకు కూడా అలా పట్టిందా విజయ్ విశ్రాంతి తీసుకో ఘోర విపత్తు సంభవించింది దయచేసి అల్లరి చేయక రెస్ట్ తీసుకోండి మీ నాన్నగారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను ఎందుకు పనికిరాని వాడిని నాకు పరపతి కల్పించారు ఇదిగోనమ్మా ఈ 2000 ఉంచండి మేలాగే ఇప్పటికి 5-6 వచ్చారు నాన్నగారు మాట సాయం చేశారని ధన సాయం చేశారని వారికి కృతజ్ఞత తెలుపుకునే అవకాశం కూడా కలగలేదని వారందరూ ఎంతో బాధపడతారు ఎందుకని అడిగితే ఎవరూ సమాధానం చెప్పరు కనీసం మీరైనా చెప్తారా డాక్టర్ గారు మా నోరు కట్టేశారు తల్లి అది రహస్యంగానే ఉండిపోవాలని వారి ఆజ్ఞ బాగుంది మరి ఆ పైకి వారికే ఇవ్వలేకపోయారా ఇవ్వాలనే విశ్వప్రయత్నం చేశాను ఫలితం ఏనాడో ముట్టిందని వారు నిరాకరించారు వారు నిరాకరించింది నేను మాత్రం స్వీకరిస్తాను పోనీ ఆసుపత్రికి విరాళంగానైనా తీసుకోండి ఆ పని మీరే చేయొచ్చు ముమ్మూర్తుల ఆ తండ్రికి కూతురు అలాగే చేస్తాను వస్తానమ్మా దేవుడు మంచి వాళ్ళు చంపేస్తాడు తనకి మాల బతికేస్తాడు కొడీశ్వరుడట ఏ ఆసుపత్రిలోనే ఉన్నాడట
డాక్టర్ కృష్ణ గారు చచ్చిపోయాడు. అదేంటయ్యా ఆసుపత్రిలో ఉంటూ ఆ మాట తెలీదా? చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? మాకేం తెలుసు? ఎలా పోయాడు? ఎప్పుడు పోయాడు? చెప్పండి డాక్టర్. ఆయన ఎలా పోతే మీకు మీరు బయటగారు ఏమిటి మీరు అనేది? మిస్టర్ విజయ్, మీరు ఇప్పుడున్న స్థితిలో యారాటం పనికిరాదు. ప్లీజ్ నో డాక్టర్, నేను తెలుసుకోవాలి. ప్లీజ్ హలో హలో ఆపరేటర్, పార్వతి నంబర్ ఏమండి? సారీ, ఆమె ఇంట్లో లేరు. ఆమె ఇంట్లో లేదు. ఏమండి ఏమండి? విజయ్ నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ గదికి వెళ్ళు. మీతో మాట్లాడాలని వచ్చా. తర్వాత మాట్లాడదాం, ముందు వెళ్ళు. వీలేదు, ఇప్పుడే మాట్లాడాలి. ఏమిటి విజయ్? ఏమి చెప్పండి. డాక్టర్ కృష్ణ గారు చచ్చిపోయాడన్న మాట నాకు ఎందుకు చెప్పండి? ఆయన ఎక్కడ చచ్చిపోయాడు? ఎలా చచ్చిపోయాడు? అసలు వారి చౌకి రాసుకున్న సంబంధం ఏమిటి? సమాధానం చెప్పండి. నేను చెప్తాను, మా నాన్నని చంపింది నువ్వే. నా తండ్రి మరణానికి కారకుడు నువ్వే. నన్ను అవమానించావు, కసి తీరలేదు. నా తండ్రిని కూడా పట్టలు పెట్టుకున్నావు. పార్వతి, ఏమిటి ఏమిటి నువ్వు అనేది? నేను మీ తండ్రిని తప్పాను. దైవంలాగా ఆరాధించవలసిన దేవతామూర్తి నేను నా చూసినా తప్పాను. పోయింది నా తండ్రి, నష్టపోయింది నేను. నీకే నువ్వు హాయిగా బ్రతి బయటపడ్డావు. ఇంకే హాయిగా నిశ్చింతగా నిర్మలంగా ఆయన ఎలా పోతే మీకెందుకు? మీరు సంతోషించండి. ఏంటి దేవుడయ్యా, మా ఇద్దరు దేవుడు మంచి వాళ్ళు సంతోషిస్తాడు, మనకి మా వాళ్ళు బతికిస్తాడు. ఆ బతికే వాడే పెద్ద కోటీశ్వరుడట, ఆసుపత్రిలోనే ఉన్నాడట. మా నాన్నని చంపింది నువ్వే, నా తండ్రి మరణానికి కారకుడు నువ్వే. నేను చంపలేదు, నేను చంపలేదు. ఏమిటో ఇది, ఏదైనా పిడక వచ్చిందా? డాక్టర్ కృష్ణ నేను చంపారా? లేదే, ఎవరన్నారా? లోకం అంటున్నారు. ఎవరు చచ్చేది? ఎవరు? నిశ్చింతగా పడుకో. ఏమిటి తప్పయ్య ఈ వేదాంతం? వేదాంతం కదరా, నేను సీరియస్ గానే చెప్తున్నాను. డాక్టర్ కృష్ణని నువ్వు చంపలేదు, నీటి ప్రమాదానికి గురయ్యాడు. జలగండం అతని ముఖాన్ని రాసుకుంది. అతనికి తెచ్చుకున్న లంగ మోటారు అతనికి ఉపయోగించలేదు, నీకు వాడేరు, నువ్వు బ్రతికవు. అందుకని అందరూ నువ్వే చంపే ఉంటున్నారు. అది అసలు రాజు. ఏమిటి, ఆయనకి తెచ్చిన లంగ మోటార్ నాకు వాడారా? నేను బ్రతికి బయటపడ్డాను. మీ హాస్పిటల్కి మాత్రం తీరా నష్టం కలిగింది. నేను చేయగలిగింది ఇది. కావలసినంత డబ్బు వేసుకుంటా. ఇలా నీ వ్యధను మాపుకోవాలనుకుంటున్నా, కానీ మా లోటు తీరదు. ఈ డబ్బుతో మా డాక్టర్ తిరిగి రారు. ఉంచండి. ఏమిటి ఏమిటి మీరు అనేది? నన్ను ఏం చేయమంటారు? ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఈ బాధను ఎలా భరించి? నిష్కృతి ఏమిటి విజయ్? నీ బాధ నువ్వు ఆలోచించు, కానీ వెలవెలపోయే ఈ ఆసుపత్రి బాధను ఆలోచించావా? వేల మైళ్ళ నుంచి వచ్చి నిరుత్సాహంగా తిరిగిపోయే ఈ రోగుల బాధను ఆలోచించావా? మనం పోగొట్టుకున్నది ఒక మామూలు డాక్టర్ కాదు విజయ్, ఒక మహానుభావుడు. మానవ సేవ కోసం జీవించిన ఒక మహాకు ఇప్పుడు మనకు కావలసింది ఆయన్ని మరిపించే మరో వ్యక్తి. అసంభవం. మీ కోరిక అసాధ్యం. మానవుడికి అసాధ్యం లేదు, తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. ఆలోచించు విజయ్, ఆలోచించు.
ఇతను వెంటనే మార్పు చేయండి. Yes, doctor. కేసు విషయంలో మీ అభిప్రాయం చెప్పండి డాక్టర్. వెన్నుపూస ఆపరేట్ చేస్తే కళ్ళు రావచ్చు. యా ఈమెకు కదలిక మాత్రమే లేనట్టుంది, సెన్సేషన్ మాత్రం ఉంది. ఆపరేషన్ కరెక్ట్ అండి. మీ అభిప్రాయం చెప్పండి డాక్టర్ విజయ్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఎక్స్రేని బట్టి నాకు అలా తోచటం లేదు. ప్లీజ్ చెప్పండి విజయ్. వెన్నుపూసకి దర్దేమి కనిపించటం లేదు. ఇది కేవలం మానసికమైన కేసు, ఆపరేషన్ అవసరం లేదనుకుంటాను. కరెక్ట్. ఈ కేసు మీరు టేకప్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. ఏమమ్మా నువ్వు బొత్తిగా నడవలేవా? కాపురాన్ని పంపించి రెండేళ్ళైంది బాబు. పసిపిల్ల తల్లి నేను బాగానే ఉన్నాను డాక్టర్, కానీ ప్రతికి అందరినీ బాధ పెడుతున్నాను. మరేం పర్వాలేదమ్మా, నీ కాళ్ళు వస్తాయి, నువ్వు నడుస్తావు. పడుకోమ్మా. నర్స్ మెడిసిన్. రోగం ఒకటి మందు ఒకటి, ఏమిటో పొడవుగా ఉంది. కొత్త కాంగ్రెషన్ ట్రై చేస్తున్నాడు. అమాత్రం తపన. యా అంత రోగి అదృష్టం. నువ్వు ఇప్పుడు నడవాలి. నువ్వు తలుచుకుంటే నడుస్తావు, నీ ఒంట్లో అసలు డబ్బు లేదు, నేను గ్యారంటీ. నేను లేవలేను డాక్టర్, లేవలేను. నీకు దబ్బేమీ లేదమ్మా, నువ్వు నడుస్తావమ్మా. చూడమ్మా కుర్చీ ఖాళీగా ఉంది, నువ్వు నడగవమ్మా. కంగ్రాచులేషన్స్ డాక్టర్ విజయ్. థ్యాంక్ యూ సార్. యు ఆర్ రైట్. నేను గర్వపడుతున్నాను విజయ్. నన్ను గురించి నేను బాధపడుతున్నా. నీకి మంచి డాక్టర్ అని పేరు సంపాదించావు, ఇంకా విచారం ఎందుకు? ఆ తృప్తి నాకు లేదు శారద. దారి అయితే కనపడుతున్నది, కానీ గమ్యం గోచరించడం లేదు. నా ఆశయం ఎలా నెరవేరుతుంది? డాక్టర్ కృష్ణ ఏ సాధన వల్ల అంత గొప్పవాడయ్యాడు? విజయ్, నీ మాటలు వింటుంటే నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. డాక్టర్ కృష్ణ ప్రతిరోజు రాత్రి ఏదో వ్రాస్తూ ఉండేవారు. ఆత్మకథ? నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? అది రహస్యంగానే ఉండిపోయింది. ఏమిటి రహస్యంగా ఉండిపోయింది? శారద అది ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది శారద? వారి ఇంట్లో ఉంది, పార్వతిని అడిగింది. పార్వతి! నీకెందుకు అసలమ్మా, నేనే వెళ్తాను. ఇవ్వ విజయ్. పర్వాలేదు శారద, అప్పుడు ఇందరు మూస్తున్నాను, అవమానిస్తుంది అంతేగా. ఆశయాలు ఆదర్శాలని కబుర్లు చెప్తే నమ్మడానికి నేనే అమాయకురాలే కాదు. మా నాన్న నాకు లేకుండా చేశావు, వారి రచన కూడా నిర్మూలించాలని చూస్తున్నావా? ఆ పవిత్ర గ్రంథాన్ని తాకడానికి కూడా నీకు అర్హత లేదు. డాక్టర్ కృష్ణ నా ఆరాధ్యులు, వారు మరణించి అమరుడు, నేను శారీరకంగా బ్రతుకుతున్నా, మానసికంగా నాడే మరణించా. నేను పూర్తిగా మారిపోయాను పార్వతి, మారిపోయాను. నువ్వు మారిపోవడం అసంభవం, అసహజం. నీ మాటలతో నన్ను మోసగించుకో, నీకు కావాల్సింది ధైర్యం, అందుకు నేనే కాదు. ఈ అడ్డు కూడా తొలగించుకో, నీ కార్యం నిర్విఘ్నంగా నెరవేర్చుకో. నీ తర్వాతగా నీకు వస్తాను.
ఇంతకాలానికి ఆ గ్రంథం కావాలని ఒక వ్యక్తి వచ్చాడు. బహుశా దాని పరమార్థం బయటపడే రోజు ఇంకా రాలేదేమో. దాన్ని అలాగే జీర్ణించుకోండి. జాగ్రత్త పెట్టమ్మా. పలికెను నీడేలను ఏలను మల్లెలు కురిసిన చల్లని వేళలు మనసే పలికెను నీడేలను ఏలను పిలిచెను నల్నే బలుకని జాబిలి వలచెను నల్నే అందాలేవు అలలై ఆడే కురిసిన చల్లని వేళలు మనసే పలికెను నీడేలను ఏలను ఆహా ఆహా ఆహా.
నాటి కుర్రలంతా చదువుకున్నారన్నమాట కానీ ఏమి ప్రయోజనం లేదు. చమత్కారం చాకచక్యం వట్టి సున్నా. నీకు డైరీ కావాలి కరెక్ట్, కానీ ఆ పిల్లకి నీకు సంబంధ బాంధవ్యాలు ఏ స్టేజ్ లో ఉన్నాయి, ఎక్కడున్నాయి అది తేల్చాలి. ఇది ముఖాముఖి తేల్చవలసిన విషయమా లేక దౌత్య కార్యాలయం ద్వారా తేల్చవలసిన విషయమా అది నిర్ణయించాలి. ఎక్కడ వెళ్తున్నావు నేను మాట్లాడుతుంటే చూడు, మేఘ సందేశాలు హంస రాయబారాలు ఎందుకు పుట్టి ఆ మార్గం అవలంబించరా? అందులో ఆడవాళ్ల విషయంలో ముఖ్యంగా ఇలాంటి సుకుమార గీరనారీమణుల విషయంలో తొక్కవలసిన దారి కనుక తొక్కితే పనులవుతాయి. చూడు కొన్ని సునాయాసంగా అయ్యే పనులు కూడా ఎతని పడి అడిగితే ఎదురు తిరుగుతాయి. చూడు నువ్వు చేసిన ఏకైక తప్పు ఏమిటి అంటే ఏ దారి తొక్కకూడదో ఆ దారి తొక్క దెబ్బతిన్నావు. పర్వాలేదు బాధపడదు, సమయం వస్తుంది సమస్య తీరుతుంది. అన్నిటికీ నీవున్నాగా. ఇది ఎలా చూడు, నిన్నే నవ్వు, నువ్వు నవ్వకపోతే నేను ఏడుస్తా. నమస్కారం రామ్మా. ఇది మా నాన్నగారి డైరీ, చదవాలని నేను ప్రయత్నించాను కానీ నాకు అర్థం కాదు. ఇది మన హాస్పిటల్కి ఉపకరిస్తే నేను ఎంతో ఆనందిస్తాను. అలాగే అమ్మా. వస్తాను. డాక్టర్ కృష్ణ గారి డైరీ అంటే ఇందులో ఏమో ఉంటుంది. డాక్టర్ గారు మాకు అర్జెంట్ కేసు ఉంది, మీరు మాట చదవండి. డాక్టర్ మీరే చూడండి. బ్రదర్ ఇప్పుడే టీత్రేగా వస్తాను. యా యా ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. తిరిగి ఆరది తిరక్కు మగాడు వాళ్ళు ఎలా అయినా పెడతారు, అవన్నీ పాతకాల మాటలు. ఏమైనా సరే నువ్వు ఉద్యోగం మానేయాలి. నీ జీతం ఇంటికి పానవానికి చాలదే, ఏమి తింటావు? నీకు 150కి నాకు 150, ఎవరు మానేసి పెట్టు. నాది గవర్నమెంట్ ఉద్యోగమే, నాకు పింఛన్ వస్తుంది. పింఛన్ లేదు కొంచెం లేదు, హాయిగా ఏదైనా 10 గంటలు పోయి 5 గంటలకు వచ్చి ఉద్యోగం చూసుకోండి. అంతేగాని మానవ అన్నమాట. మళ్ళీ మొదటికి వస్తారేమండి? నేను నీ మొగుణ్ణి, నేను మీ భార్యను ఆజ్ఞాపిస్తున్నాను. సైన్ చేయాల్సి వస్తుంది. అయితే చూడు ప్రియుడిగా నేను పేర్కొంటున్నాను. ప్రియురా మాట మీరే వినకూడదు. అందమైన పిల్లలు అపాయం అన్నారు, అతి తెలివైన పిల్లలు పరమ టేంజర్. మరి తెలివితో ఒక ఒకరితో కాపురం చేయడం? నేను నీతో మాట్లాడలేదు, వారితో మాట్లాడుకుంటాను. మీ కళ్ళకి నేను పోరనా? మీ కళ్ళకి నేను పనికినా? చూడు సంవత్సరానికి ఒక్కరోజు లేవు, ఆ రోజు నువ్వు ఎలా తప్పవరి నాది కర్మ ముగ్గును కొట్టి మొత్తుకోవడం అంటారు ఇదే. ంశూ
చేస్తుంటే ఈ పూలను తీసుకొచ్చారు ఐడియా ఐడియా ఏంటి చెప్పాను అది నీవి ఇది నావి ఇద్దరం కలిసి చెరవిటీకి పోజ్ చేద్దాం ఎవరికి ఎవరి దగ్గర మిగిలితే వాళ్ళు అవుట్ అంటే అంటే ఏమో నువ్వు ఉద్యోగం రిజైన్ చేయాలి చాలా బాగుంది ఐడియా అయితే బై ఇదొకటి ఇదొకటి అదొకటి విజయ్ ఎప్పుడు కమాన్ కమాన్ సమయానికి వచ్చారా ఏమిట్రా గొడవ పడుతున్నావు గొడవ కాదరా సమస్య భయంకరమైన సమస్య ఏమిటది అసలే ఆడవాళ్ళ ఆటలు నమ్మకూడదు నువ్వు జడ్జివి చూడు ఇదొకటి అదొకటి ఇదొకటి అదొకటి ఇదొకటి అదొకటి ఇదొకటి అదొకటి ఇదొకటి అదొకటి ఇదొకటి అదొకటి ఇదొకటి సదువరీ నీవు నా హితుడవు నేనెందుకిలా రాశాను పోను పోను నీకే తెలియగలదు నీ దీక్షకు నా ప్రశంస ఏదన్నా కేసు చూసి వస్తున్నా నేనండి ఇక్కడ గరం చేయలేం దాదా వాళ్ళందరూ తిని ఖాతాలో లెక్క రాసిపోతున్నారు కదా వాళ్ళు రాకపోతే ఏం చేస్తాం మెడిసిన్ మీద మెడిసిన్ నమ్మకం ఉండాలి మహారాజ్ ఇంతవరకు మాకు ఎవరు మోసం చేయలేదు డోకాయి లేదు డాక్టర్ కృష్ణ కాదయా ఏమిటి డాక్టర్ కృష్ణ గారు నీకు తెలుసా రేపు సార్ బడా యాక్సిడెంట్ తలా పలిగిపోయింది ఓ మహారాజ్ నాకి బరాబర్ కరిదియా ఆపరేషన్ చేశారా ఆపరేషన్ కాదు సార్ ఇంకా చాలా చాలా మేలు చేశారు మాది పిల్లలు మేము అన్నం తినేటప్పుడు ఆ మహారాజ్కి తెలుసుకొని సలాం చేసి అన్నం తింటాం తర్వాత మాఫ్ కన్నా మహారాజ్ ఆయన బతికి ఉండగా ఈ మాట ఎవరికి చెప్పకూడదన్నారు మేము బతికి ఉండగా కూడా ఈ మాట ఎవరికి చెప్పు మాఫ్ కన్నా మహారాజ్ మాఫ్ చెప్పానంటే ఇక్కడ గంట ప్రమోషనా కాదు ఇక నుంచి 24 గంటలు ఇంట్లోనే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను ఇదిగో లెటర్ ఇదిగో అయ్యా 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 దేవుడు ఏడుస్తానందుకు నవ్వాలి కానీ వేరే చెప్పా వచ్చేశాను ఏమిటి ఎంత పని చేశావా కోటి నువ్వు కూడా రాజీనామా ఇచ్చేసావా అరే శ్రామ్ ఏమిటైంది అభయం అవ్వాలి అసలు ఏం జరిగిందిరా ఇచ్చారా వెళ్ళావరు ఇచ్చాను లేరా అయ్యా ఇద్దరు రాజీనామా ఇచ్చేసాం నాకు తెలియకుండా అది దానికి తెలియకుండా నేను ఇద్దరు ఉద్యోగాలు పోయినాయి ఇప్పుడు ఎలా నెలకు 300 రూపాయలు కావాలి ఓహో అంతే కదా నేను ఇస్తాను లేదా ఏమి ఇస్తావు మహా ఇస్తావు 1 రోజులు ఇస్తావు ఆ తర్వాత కాదు 10,000 ఇస్తాం చాలా అసలే షాక్కుంటే చచ్చిపోతుంటే ఇప్పుడు ఆ జోకు జోక్ కదా నిజంగా చెప్తాను నా దగ్గర డబ్బు వ్యాపారం పెట్టి స్వతంత్రంగా నిజమా రే విద్య మీ రుణం ఎలా రా తీర్చుకునేది తీర్చడానికి కాదు రా విద్య కానీ నేను నీకు డబ్బిచ్చినట్టు నీ భార్య కూడా చెప్పాను ఏమిట్రా భార్య భర్తల మధ్య రహస్యమా అయినా నీకు పెళ్లి కలవలే నువ్వు అలాగే మాట్లాడతా ఇదిగో ఆ షరతు మీదే డబ్బిస్తాను సరేనా చెప్పు సరే సరే రా తీసుకుంటా హలో మీ ఫాదర్ మీతో అవసరంగా మాట్లాడు
పర్వాలేదు శారద, కానీ పార్వతి ఇక చూడలే. ఏమైంది పార్వతికి? ఎలా ఉంది? వెళ్ళు వెళ్ళి అందరాలి చూడండి. ఎంత పని చేశావు, ఎంత పని చేశావు. నన్ను ఎందుకు ఇలా గుడ్డిదాన్నిగా చేశావు? నా ప్రాణాలు కూడా తీసుకోపోయావా శేషు? శేషు, అక్క వస్తుంది, జాగ్రత్త బాబు. నాకేం పర్వాలేదు శారదా, సాయంత్రం నువ్వు హాస్పిటల్ నుంచి త్వరగా వచ్చాయి. గాలిపటం బాగా పైకి వెళ్తూ ఉందా? ఉండక సూత్రం కొద్దిగా చస్తుంటే. అబ్బా తొందరగా కట్రా, తొందరగా. ఏమంటే కొంచెం సూత్రం కట్టిస్తారా? ఎవరా వారు? వీరు మరి వీరు నా ఫ్రెండ్ అక్క. నీ ఫ్రెండా? అయితే నాకు ఫ్రెండే. వారి పేరు? వీరి పేరు పేరు గాలిపటం అని పేరక్క. పెద్దవారి ఏమిటా మాటలు, తప్పు కదా, సరిగా చెప్పు. వీరి పేరు శేఖరక్కయ్య. నమస్కారం అండి. నమస్కారం. అంటే హాయిగా గడుపుతా, దీనికి అంతు లేదు. మొట్టమొదలు చెట్టు ఎవరు అంటూ లేదు తెలుసా? హలో కృష్ణ నర్సింగ్ హోమ్. నీ బుద్ధి పాలించుకున్నా కాదు, ఉద్యోగం పోయినా అలవాటు పొందలేదు. హలో హలో విజయకా సార్, నేను నోర్మై. పక్కన పార్వతుంటే జాగ్రత్త. లేదు సార్, శిఖర్ వెళ్ళారు. ఆహా పర్వాలేదు అనమాట. పర్వాలేదేమిటి సార్? పార్వతి పడిపోయింది. పడిపోయిందా? ఎక్కడ? డబుల్ దాలియా? ఆ పడ్డం కాదు సార్, పార్వతి ఇప్పుడు దారిలో పడింది. ఇదిగో డ్రాము. అయ్యా తాతగారు, నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నాకు అసలే బ్లడ్ ప్రెషర్. ఎలా ఉంది సార్ మీకు? అధిక ప్రసంగం నోర్మై. ఆహా సార్, మీ అనుభవం చాలా గొప్పది సార్. ఒప్పుకున్నావు? ఓ నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఎంత అందంగా ఉంది. ఏంటది? అదిగో అక్కడ కొండ ఉంది, కొండ మీద అందమైన గుడి ఉంది. మనం కూడా అక్కడికి వెళదామా? ఎలా? ఏ కను చూపు మేరలో లేదు పాలు. అలాగా ఏది ఏం జరిగింది పర్వ? ఒకసారిగా అతను ఈ బైనాకులర్స్ లోంచే చూశాను. ఆనాడు జరిగిన మోటార్ సైకిల్ పోటీలలో గాలిలో తేలిపోయే ఆ వేగం, ఆ హుందా అతను చూడడానికి ఎంతో ముచ్చట వేసింది. అతను ఎంతో స్పోర్ట్స్ మ్యాన్ అనుకున్నాను. కానీ కానీ అవన్నీ ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాను? దయచేసి నన్ను ఆపకండి, ఇలాగైనా నాకు కొంత మనశ్శాంతి కలుగుతుంది. నన్ను చెప్పనివ్వండి శేఖర్. ఆ దుర్మార్గుడు మొదట నా తండ్రిని బలి కొన్నాడు, నా రెక్కలు విరిచి నన్ను దిక్కులేని పచ్చిగా చేశాడు. అయినా అతనికి కసి తీరలేదు,
अंदुके नन्नु अंधुरालिगा असहायरालिगा चेशाडु अतनिकि करुण लेदु हृदय लेदु किरातकुडु परमहंतकुडु वारु శేఖర్ శేఖర్ నన్ను అభిజీ దగ్గరికి తీసుకెళ్ళండి నా ప్రాణాలు తీసుకోమని వేడుకుంటాను వారు అతని కాళ్ళు పట్టుకొని ప్రతిమాలుకుంటాను వారు శేఖర్ మీ గొంతుక అలా వణుకుతూ ఉంది ఏం లేదు వారు అదిగో ఈ గొంతు బరువుగా ఉంది ఎందుకు శేఖర్ ఎందుకు తెలిసింది నేనెప్పుడు ఆ విజయని తలుచుకుంటున్నానని మీకు బాధగా ఉంది కదూ బాధగా ఉంది కదూ చెప్పండి శేఖర్ సమాధానం చెప్పండి కాదు బాల ఆ విజయ వల్లే మీకు అన్ని బాధలు కలిగాయి అనుకుంటూ కేవలం పరపాటి ఏమోనని ఏమిటి పరపాట నాది పరపాట ఏమిటి మీ ఉద్దేశం మీరు ఆవేశపడుతున్నా ఇంటికి పదండి వీల్లేదు మీరు చెప్పండి నేను ఇక్కడి నుంచి కదలను प्रमादा गुरी सुहदपिपड़ विजय वारी मरणा की कारपे आय मिम्मे कार आये मीद आक्रोश राइड दिगी कार कड़ी कल्लू पोगटे अतना बाध्युता विजय अतने की स्ने విజయ బాధ నుంచి మిమ్మల్ని తప్పించటమే నా లక్ష్యం అబద్ధం నువ్వు అతని స్నేహితుడివి అతని మనిషివి అందుకని అతని తరఫునే పలుకుతున్నావు నాకు తెలుసు నాకెవరు సాయం అక్కడి నువ్వెవరి ఓ నీ సంగతి ఏమిటో నాకు బాగా అర్థమైంది నువ్వు నన్ను ఎప్పుడు మోసం చేయ ఏమిటమ్మా ఏం జరిగింది ఇది నా పోలీసు నీ కళాసం अहंकार अना मन के गुंडल में कुंपाई गुरु पदम पद मध्य वाले मन असल जी విజయ సహనానికి పరీక్ష విజయ నిర్దోషిని నిరూపించబోయి శేఖరే దోషి ఏమటమ్మా మరీ చిన్నపిల్లలాగా శేఖర్ లాంటి స్నేహితుడు దొరకడం చాలా కష్టం తండ్రి పోయాడు కళ్ళు పోయాయి చివరికి స్నేహితుని కూడా పోగొట్టుకున్నాం అనుకుంటున్నావా పారు చాలే అసలు ఇప్పుడు నేను ఏమన్నానని అందరూ నన్నే అంటున్నారు మీరెవరు నాతో మాట్లాడక్కర్లేదు నాకు అసలు ఎవరు లేరు పారు పారు నేనున్నాను నా వేణ ఉంది మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి నేను కాసేపు వంటరిగా పాడుకోవాలి వెళ్ళండి నన్ను మన్నించు శేఖర్ నన్ను మన్నించు నన్ను సుఖపెట్టాలని నువ్వెన్ని బాధలు పడుతున్నా ఆ మధుర క్షణాలు నేనే కాలదన్నుకుంటున్నా నేను అవ్యక్తురాల్ని అంధురాల్ని మనసుంది మనసుంది మనిద్దరి మధ్య ఆ విజయ ఎందుకు ఇక వాడి పేరెత్తను మన ఆనందానికి అడ్డుగా నిలిచేయండి నేను శాశ్వతంగా మర్చిపోతాను శేఖర్ శాశ్వతంగా మర్చిపోతాను శేఖర్ నన్ను చీకట్లో నుంచి తప్పించవు వెన్నెల్లోకి తీసుకెళ్ళు వెన్నెల్లోకి తీసుకెళ్ళు శేఖర్
అది వెన్నెల కురుస్తూ మంచి వాసన వస్తుంది. అవి గరజాజులు వికసిస్తూ ఎక్కడ ఇలా మనం ఆ జాజిపద కిందే ఉన్నాం. మరి మీరు? నేనా? నీ పక్కనే ఉన్నా. కదలకండి. పూలు మీ మీద కూడా పడుతున్నాయా? ఏమిటి శేఖర్, నాకెందుకు నా చిన్నతనం అంతా జ్ఞాపకం వస్తుంది. సముద్ర తీరాన అలలపై ఆడుకుంటూ ఆ ఇసుక తిన్నెలపై కేరింతలు వేస్తూ ఎన్నో ఇళ్ళు కట్టాను, ఎన్నో గాలిపటాలు ఎగరేశాను శేఖర్. ఆరు బయట చల్లగాలి, ఆకాశంలో చుక్కల వంక చూస్తూ చందమామ నవ్వులు ఆదమరచి నిద్రపోవటం నాకెంతో ఇష్టం. పారు నాకెంతో ఆనందంగా ఉంది విజయ్. అన్న మాట నిలబెట్టు, డాక్టర్ కృష్ణ గారి ఆశయం నెరవేర్చు. డాక్టర్ కృష్ణ గారి పరిశోధన విజయ్ సాధించారు. కంగ్రాచులేషన్స్ డాక్టర్ విజయ్. థ్యాంక్ యూ సార్. నేను నిజంగా గర్విస్తున్నాను. డాక్టర్ కృష్ణ అంతటి వాడి వయ్యం. ఏది నీ జీసెస్ ఇలా ఇవ్వు, ఇప్పుడే డాక్టర్ నా మెడికల్ బోర్డుకి పంపిస్తాను. ఎస్ సార్. కృష్ణా నర్సింగ్ హోమ్ 72990. ఎస్ 72990. అవును పార్వతి, డాక్టర్ కృష్ణ గారి రచనలో ఆ ఎక్స్పెరిమెంట్ ఉందని, విజయ్ దాన్ని తన సొంతంగా ప్రకటించుకున్నాడని ఇక్కడ కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో నువ్వు చర్య తీసుకోదలుచుకుంటే దీన్ని కమిటీ ముందు పెట్టడానికి నాకేం అభ్యంతరం లేదు. అవును, ఎస్, అసలు నువ్వు ఒక నిర్ణయానికి వచ్చావా అని. అవునండి, అవును. అతని మీద అభియోగం తేవడానికి నిశ్చయించుకున్నాను. అతను అంతా తేలుస్తాను, ఇప్పుడే బయలుదేరుతున్నా. వెంటనే కార్ రెడీ చేయి. డాక్టర్ విజయ్ గారి మీద కేసా? డాక్టర్ కృష్ణ అంతటి వాడు, ఆయనకు దొంగతనం అంటగట్టారా? విజయ్ ఇన్నాళ్ళ నుంచి లిక్కాడుగా. యా యా, పార్వతి కంప్లైంట్ ఇచ్చింది. రేపి పాటికి విజయ్ అవుట్. అసలు దాని కళ్ళే పోయాను, మతి కూడా పోయిందా? దానికోసం నువ్వేం అత్యాచారం పడ్డావు? నీ మీద రిపోర్ట్ ఇవ్వడం. అసలు విజయ్ ఎవడు? శేఖర్ ఎవడా? దానికి ఇప్పుడే చెప్పేస్తాం, కళ్ళు తెప్పిస్తాం. మనం గమ్యాన్ని సమీపిస్తాం. నేను ఎందుకు అయినా సిద్ధంగా. ఈ డైరీ, ఈ డైరీ, ఈ డైరీ డాక్టర్ కృష్ణ గారి డైరీ. దాని సహాయంతో ఆయన పరిశోధన తన సొంతం చేసుకోవాలి. ఇతను 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 సంపన్నుడులే గర్వంతుడు, అల్లరి చిల్లరిగా తిరిగిన ఒక అహంభావి, పరులను హింసించడమే పనిగా పెట్టుకుని బాధ్యతారహితంగా ప్రవర్తించిన ఒక అజ్ఞాని, వైద్య జాతికి కళంకంగా ప్రమాదవశాత్తు మన దురదృష్టం కొద్దీ ఒక డాక్టర్ అయి ఇంతటి మహత్తర కార్యాన్ని సాధించడం సాధ్యమా? విజయ్, నీకు వేసిన సూటి ప్రశ్న ఇది.
ఇదే పార్వతి అభియోగం నీ జవాబు 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 చెప్పాలి జవాబు జవాబు మాట్లాడాలి మిస్టర్ విజయ్ నేను నిర్దోషి ఇదే నా జవాబు మా నాన్నగారి డైరీ కావాలంటూ నువ్వు మా ఇంటికి రాలేదు నన్ను అడగలేదు అడిగా కానది మీరు ఇచ్చారా లేదు హాస్పిటల్ కమిటీకి ఇచ్చారు దాన్ని అపహరించారు చూసారా ఇప్పుడే ఏముందో చూసి చెప్పగలరా చెప్పడం మీ తరం కాదు మీ తరమే కాదు ఆ డైరీ రాసినాను కూతురు తరపుర కృష్ణ గారికి అవమానం డాక్టర్ కృష్ణ గారి విజ్ఞానాన్ని వినియోగించుకొని ఘనతంతా పరిధిని ప్రశ్నించుకునే క్రంగచోటు ఇలా మాట్లాడుతున్నాడు ఇది సహించు సహించు మిస్టర్ విజయ్ ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు చాలు మా నాన్నగారి డైరీని మేమెవరం చదవలేకపోవచ్చు అంత మాత్రాన దాన్ని చేతికించుకుని ఉపయోగించుకునే అధికారం నీకెవరు ఇచ్చారు చెప్పు ఎవరు ఇచ్చారు అవును మిస్టర్ విజయ్ ఆ అధికారం నీకెవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు కనుక నువ్వు చేసింది కుతంత్రం అంటే ఘోరమైంది ఇంతటితో ఈ విచారణ ముగిసిందని మా నిర్ణయం ఇక తీర్పు మిస్టర్ విజయ్ ఇంకా డాక్టర్గా ఉండటానికి అనర్హుడు ఇతని పేరు డాక్టర్ల రిజిస్టర్ నుండి తొలగించడానికి మెడికల్ బోర్డుకు రాస్తున్నాం ఈ కేసును ఒక క్రిమినల్ కేసుగా ప్రభుత్వానికి అప్పగిస్తున్నాం మిస్టర్ విజయ్ నేరాన్ని అంగీకరిస్తున్నట్టు ఈ పత్రం మీద సంతకం చేయి సార్ సంతకం చేశాను మీరు విధించే శిక్ష శిరస వహిస్తాను కానీ ఉరికంబం ఎక్కేవాడి అంతిమ కోరిక మీరు వినాలనుకుంటారు దయచేసి అంగీకరిస్తారు సరే కానీ తీర్పు మాత్రం మారదు అక్కర్లేదు మాట్లాడు ఒక వ్యక్తి తన జీవిత లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోతే ఆ వ్యక్తి అడుగుదాడల్లోని నడుస్తూ భక్తి ప్రపత్తులతో దాన్ని పూర్తి చేయడానికి వచ్చిన మరో వ్యక్తికి ఆజ్ఞలు అధికారాలు అవసరం లేదనుకుంటారు అటువంటి ఆశ్చర్యం ఉన్నట్లయితే ఈనాడు భారత భాగవతాలు మనకు విధి ఉండేవే డాక్టర్ కృష్ణ గారి డైరీని చదవలేకపోవటం వారిని అవమానించినట్టు కదా ఇప్పటికైనా అందులో ఏముందో తెలుసుకోండి ప్లీజ్ మిస్టర్ ఖాసిం డాక్టర్ కృష్ణ గారికి నీకు ఉన్న సంబంధం ఏమిటి వారు నీకేం చెప్పారు చెప్పు డాక్టర్ సార్ ఖాసిం ఆయన బ్రతికుండగా ఎవరికి చెప్పొద్దని చెప్పారు ఇప్పుడు చెప్పటానికి చెప్పు డాక్టర్ కృష్ణ గారు నాకు బతకటానికి దారి చూపారు డాక్టర్ సార్ రాత్రుళ్ళు టీ అంగడి పెట్టు దాన్ని ఎలా నడపాలో తెలుసా అర్ధరాత్రి వేళ చలికి వణికిపోతూ ఎవరైనా వస్తే వాళ్ళకింత వేడి టీ నీళ్ళు పోయి మహారాజ్ మీదే ఉన్నాం నేను బ్రతికుండగా నేను నీకు సహాయం చేశానని ఎవరితోనూ చెప్పకు అదే నువ్వు నా రుణం తీర్చుకో గుడ్ లక్ డాక్టర్ కృష్ణ డాక్టర్ కృష్ణ గారు నీతో ఏం చెప్పారు బాబు అవుడు దొర ఆనాడు అంత గొప్ప గురువుకు శిష్యుడు నిజాను నా అదృష్టమే అదృష్టవన్న ఏమిటా అదృష్టం ఏమిటా గొప్పద నేను జీపు తీసుకురావటానికి బయటకు వెళ్ళినప్పుడు డాక్టర్ కృష్ణ గారు నీతో ఏం చెప్పారు చెప్పదా బాబు
గడిచిపోయిన రోజులు పెద్ద పుల్లలాగా నన్ను వెంటాడుతూ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నావా? సరే చెప్తాను విను. ఆ రోజు వీడికి ప్రాణం పోశాడు నీ గురువు. దానికి నేను దోచుకున్న నగ నట్ట అంతా మూటగట్టి తీసుకోమనిచ్చా. తీసుకుని ఏమన్నాడో తెలుసా? ఒక దొంగకు ప్రాణం పోశాను కనుక దొంగ సొమ్ము నాకు ఇస్తున్నావు. తీసుకుంటాను, కానీ ఈ నగల వెనుక ఎందరి కన్నీటి గాథలున్నాయో, ఎన్ని కుటుంబాలు కూలిపోయాయో ఎవరికి తెలుసు. వాళ్ళకి ఇవి తిరిగి ఇచ్చేస్తే ఎంత బాగుంటుంది. వాళ్ళెవరో చెప్పగలవా? నేనే తీసుకెళ్తా. చెప్పలేవు. పోనీ దీనివల్ల నీకేమన్నా సుఖం ఉందా? అది లేదు. చుట్టూ కాలు చీకటి, భయంతో అస్థిరమైన బ్రతుకు, ఆఖరికి కన్న కొడుకు చావు బ్రతుకుల్లో ఉన్నా బహిరంగంగా డాక్టర్ని తీసుకురాలేని దిక్కుమాలిన బ్రతుకు నీది. నువ్వు ఒక తండ్రివి, వీళ్ళందరికీ ఒక దొరవి. ఒక్కసారి తప్పు చేసిన వాడు కలకాలం తప్పులు చేస్తూనే ఉండక్కర్లేదు. నీ బ్రతుకు మార్చుకు. వీళ్ళందరినీ మంచి వాళ్ళని చేయి. నీ కొడుకును ఒక పెద్ద మనిషిగా మార్చు. గట్టి పునాదులతో, మంచి గోడలతో, దిట్టమైన కప్పు కింద దర్జాగా తలెత్తుకు బ్రతుకు. ఇందా నా డబ్బుగా సద్వినియోగం చేసుకో. బాబు, డాక్టర్ బాబు, నా కళ్ళు తెరిపించా. నీ రుణం ఎట్లా తీర్చుకోగలను? నేను బ్రతికుండగా ఈ విషయం ఎవరికి చెప్పకు. చెప్పలేని మాటే అదే నా రుణం తీర్చుకోడు. బాబు, మాట తప్పదు బాబు, మాట తప్పదు. అంతలో అంతలో నువ్వు వచ్చావు, అందుకే నీ అదృష్టమే అదృష్టం అన్నాను. దొంగమైన డాక్టర్ శక్తిని పూర్తిగా అర్థం చేసుకున్నా. ఆయన మీద గౌరవంతో మనిషిగా మారావు. అదృష్టవంతుడు అదృష్టవంతుడు. ఈ హాస్పిటల్కి రాకముందు నువ్వు గౌరవం దయచేసి చెప్తా, నేను ఒక దేవదాసిని. దైవం పేరిట నాకు కట్టిన మంగళసూత్రం ఇది. దీన్ని ఆసరాగా తీసుకుని నా జీవితం నాశనం చేసే కబంధ హస్తాల నుండి నన్ను కాపాడారు డాక్టర్ కృష్ణ. దేవుడు కట్టిన మంగళసూత్రాన్ని దుర్వినియోగం చేయదలుచుకున్నారు కొందరు. మానవ సేవే మాధవ సేవ అని నన్ను ఒక నరసుని చేసి ఈ తాళి పరువు ఆ దేవుని ప్రతిష్ట కాపాడారు ఆయన. నిరర్థకమైన నా జీవితాన్ని మానవ సేవకు అంకితం చేయమని ఆదేశించారు. నేను అంగీకరించాను. డాక్టర్ కృష్ణ గారి సిద్ధాంతాలను వెలుగులోకి తీసుకురావటానికే కానీ నేను నిర్దోషిని అని నిరూపించడానికి మాత్రం కాదు. తర్వాత ఈ డైరీలో మీ ఇష్టం వచ్చిన పేజీ తీస్తాను. అనమిలోట్టులా జీతాకు జ్ఞాతిరం గుడలితే జీతం నెదరు. అలా కాదు సార్, ప్రతి వాక్యాన్ని రెండు పంక్తుల్లో వ్రాశారు. మొదటి పంక్తిలోని మొదటక్షరం పక్కన రెండవ పంక్తిలోని మొదటక్షరం చేర్చి ఆ విధంగా మొత్తమంతా కూర్చి చదవగలిగితే అర్థమవుతుంది. ఓహో, నేనే రాసి చూపిస్తాను చూడండి. తిమీరంలో కొట్టుకులాడే జీవితాలకు వెలుగు చూపగలిగితే నీ జీవితం ధన్య మౌతున్. మిస్ పార్వతి గారు, మీ నాన్నగారి డైరీ, మీకిష్టం వచ్చిన పేజీని మీకు నమ్మకం ఉన్నవారితో చదివించండి. ప్లీజ్ టేక్ దిస్. శారద, నీ ఇష్టం వచ్చిన పేజీ చదువు. నీ పొంకుతృ అక్షభాన్నిరి కోనీశవు సతావాదకి రవాజి నిప్రేచిరిం
నీపువి తామింతచు నేను రాస్తాను చూడండి చూడండి సార్ నీ కోపం నీకు శత్రువు అసహ్యత భావాన్ని దరికి రానివ్వకు జీవితాన్ని ప్రేమించుచు ఈ విధంగా ఈ డైరీ మానవ స్వభావానికి హృదయ ఉన్నతానికి సంబంధించింది కానీ వైద్యశాస్త్ర విషయం ఒక్క బేసిక్ కూడా ఇవన్నీ మనకు తెలిసి కూడా మనం ఆచరించలేకపోతున్న ప్రాథమిక సూత్రం ప్రతిఫలాపేక్షారహితంగా చేసే ఒక మంచి పని వల్ల ఎంత వ్యాస తృప్తి మనోవికాసం కలుగుతుందో ఆసక్తి ఉన్న వారి కోసం డాక్టర్ ఈ విచిత్రమైన శైలిలో రాసి ఉంచారు అది చదివి పరమార్థం తెలుసుకుని డాక్టర్ గారి పరిశోధన పూర్తి చేశాను అదే నేను చేసిన తగ్గ గుర్త ఇదిగో మిస్టర్ చాపత్ తీర్పు మారనక్క అన్నీ చెప్పారు కానీ డాక్టర్ కృష్ణ గారి సిద్ధాంతాన్ని ఏ విధంగా ఆచరించారో అది చెప్పకుండా వెళ్ళిపోతారా రాగో అడ్డు రాగు అది నేను చెప్తాను వినండి తానెవరో తెలియకుండా మారు పేరుతో అడ్డమైన చాకరీలు చేస్తూ అవమానాలు భరిస్తూ ఒక అంధురాలిని కంటికి రెప్పలాగా కాపాడాడు ఆ గుప్త సిద్ధాంతంతోనే ఆ పరిశోధన కూడా సాధించగలిగాడు ఎవరా అంధురాలు నువ్వే అవును నీవెవరో తెలియకుండా సేవలు చేసిన వాడే డాక్టర్ విజయ్ అవును శేఖరే విజయ్ విజయ శేఖర్ విజయ శేఖర్ నీ బాధను మరిపించడానికి అనుకోకుండా విజయ శేఖర్ అయ్యా అలాగే కానీ విజయ్ నీ కళ్ళు తెరుస్తూనే మొట్టమొదట నీ కళ్ళలోకి చూడాలి మీ నాన్నగారు అడుగుతాడు వారి అడుగుతాడనే మంచిది